మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం ఇక మీదట మీరును పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచినవాడు ప్రభు, మిమ్మును పిలిచినవాడు దేవుడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న కారణం చేత ఇక మీదట పాపమునకు దాసుడు కాకుండా పరిశుద్ధత కలిగి జీవితాన్ని అంతం వరకు కొనసాగించాలి. అందునిమిత్తమే ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా నువ్వు చెరపట్టాలి. అంత మాత్రమే కాకుండా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3:14-15 మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు నింకను మరణమందే నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదు. సహోదరుని ద్వేషిస్తే ద్వేషించడం ఎక్కడ హృదయంలో? అట్టివాడు నరహంతకుడు, నరహంతకునికి నిత్య జీవం లేదు. అంటే ఇక మీద నువ్వేం చేయాలా? నీ సహోదరులైనటువంటి వారిని ప్రేమించటమే తప్ప ద్వేషించడం ఉండకూడదు. నువ్వు ప్రేమించటమే తప్ప మోహించడం ఉండకూడదు. నువ్వు ప్రేమించటమే తప్ప పొరుగు అనేది ఆశించడం ఉండకూడదు. నువ్వు ప్రేమించి మేలు చేసి సహాయం చేయడమే తప్ప ఇతరులకు అభ్యంతరకరంగా జీవితాన్ని కొనసాగించకూడదు. ప్రభువుగా క్రీస్తు నీ హృదయంలో ప్రతిష్ఠింపబడితే మొదటిది ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. రెండు, ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం నీవును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మూడు, నీవు ద్వేషాన్ని, పగని, మోహాన్ని, దొంగతనాన్ని ఇలాంటి హృదయంలో పెట్టుకోకుండా ప్రేమించే వ్యక్తిగా, సహోదర ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉండాలి. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చు, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోనాడు. ఇక మీద నువ్వు చేయాల్సింది ఏంటంటే పరలోకమందు ధనాన్ని కూర్చుకోడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును.